సినిమాలో ఒక అమ్మాయి బొమ్మలాగా నిల్చుంటుంది ఒక మాన్స్టర్ని చూసి భయపడి అలాగే బస్సులోకి ఎక్కేస్తారు అక్కడ కూడా అటాక్ చేసేస్తూ ఉంటాయి మాన్స్టర్లు అలాగే ఇది వచ్చేసి ఈ మాన్స్టర్లన్నీ కంట్రోల్ చేయడానికి ఒక డేవిల్ అనమాట మంత్రగత్తెలు ఉంటారు ఆ టైప్లో ఇది మామూలుగా సైన్స్ ఫిక్షన్ అలాగే ఒక అడ్వెంచర్ మూవీ చైనా వాళ్ళది 2015లో రిలీజ్ అయిందనమాట సూపర్గానే ఉంది ఇక స్టార్టింగ్ సీన్లో వచ్చేసి 749వ సంవత్సరంలో కొన్ని చైనా దేశస్తులు ఒక మాన్స్టర్లు అస్థిపంజరాలు కనుక్కుంటారు అవి డైనోసార్లు కూడా కావు అలాగే 2000 సంవత్సరాలు అయినా కూడా బాడీ హ్యూమన్ బాడీ మెత్తగానే ఉంటుంది ఇక ప్రొఫెసర్ యాంగ్ సీలెన్ 749లో ఒక టీం ఏర్పడి ఉంటుంది అది ఒక పర్వతం దగ్గర ఒక ఆన్షియన్ గేట్ ఉందనేసి రీసెర్చ్ జరుగుతూ ఉంటారు అలా తను కూడా రీసెర్చ్ చేస్తూ ఉంటాడు దానికి సంబంధించి ఒక టీంతో వెళ్ళుకొని అందులో హ్యూబై చాలా వర్క్ చేస్తుంటాడు హార్డ్గా అతనికి నీరసం వచ్చేసి పడిపోతాడు అనమాట అప్పుడే యాంగ్ ఫియాంగ్ యాక్చువల్లీ తన ప్రొఫెసర్ కూతురు తనకి నీళ్లు తాపించి సాయం చేస్తుంటుంది తనకేమో తనని ముందుగానే కలిసినట్లు అనిపిస్తూ ఉంటుంది యాక్చువల్లీ పక్కలో ఉంటాడే క్యాంగ్సంగ్ వాడు జెలస్ ఫీల్ అవుతాడనమాట వెళ్ళరా పై పని చూసుకొనేసి ఇక తర్వాత ఒక ఆస్తి పంజరాన్ని కనుక్కుంటారు హెడ్ని అది తీసుకొని బయట వచ్చేస్తేనే అది స్వరంగం లాంటిది పేలిపోతుంది అలా ఏందో అర్థం కాదు ఇంకా ఆఫీసర్ హ్యాన్ అనేవాడు సెక్యూరిటీ గార్డ్స్కి హెడ్గా ఉంటాడు అతను వెళ్ళి చూడగానే ప్రొఫెసర్ వస్తాడనమాట బయటికి అతను ఒక్కడే ఇక తర్వాత ఒక టీం వెళ్ళేసి లోపల ఏం జరిగిందో చూడాలి అనేసి ఒక టీం ఏర్పాటు చేస్తారు అది ప్రొఫెసర్తో కలిపి ఇంకా ప్రొఫెసర్ ఉంటాడు కాబట్టి తన కూతురు ఈజీగా వస్తుంది తన కూతురు ఉంది కాబట్టి మన హీరో హ్యూబై వస్తాడు హ్యూబై కోసం క్యాంగ్సంగ్ కూడా వచ్చేస్తాడు ఇక వీళ్ళు ఒక టీం అంతా కలిసి లోపలికి బయలుదేరుతారు లోపల చూస్తే ఒక లోయ ఉంటుంది ఆ లోయలో దిగుతూ ఉంటే ఒక బటర్ఫ్లై లాంటిది ఎగురుతూ వెళ్తుందనమాట ఇక ఆ లోయ దిగేస్తేనే మరో చిన్న లోయ ఐస్ లోయల్లో ఉంటుందన్నమాట క్రాక్ ఆ క్రాక్ లోపలికి వెళ్తేనే కొన్ని అస్థిపంజరాలు ఉంటాయి యాక్చువల్లీ విచిత్రమైన జీవివి ఇక తర్వాత ఎగ్జిట్ పాయింట్ ఒకటి ఉంటుంది అక్కడ చుట్టుపక్కలే ఇక దాంతో బట్టి బయటకు వచ్చేస్తారు యాక్చువల్లీ కొండ అవతల అంచుకు వచ్చేసింటారు ఇక ప్రొఫెసర్ కాస్త ఈ చుట్టుపక్కల కొండల్లో ఒక ఆన్షియంట్ గేట్ ఉందంట అని చెప్పేసి చెప్తాడనమాట హూబైకి ఇక పక్కనే క్యాంగ్సంగ్ ఒక అడుగు లాంటిది కనుక్కొని ఉంటారు వెంటనే రెండు చూద్దరు అని చూపిస్తారనమాట వెళ్ళి చూస్తే ఒక పెద్ద మాన్స్టర్ అడుగుంటుంది ఆఫీసర్ హ్యాండ్ సొరంగానికి గేట్ లాగా బిగిచేశాడు ఎవరు రాకుండా అనేసి ఇక తర్వాత వీళ్ళు వెళ్తూ ఉంటే ఒక చిన్న పక్షులు బటర్ఫ్లైస్ అంటారు కదా అవి వస్తాయన్నమాట యాక్చువల్లీ మాన్స్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి అలా కొద్దిసేపు తర్వాత మనుషులు దగ్గరికి వచ్చేస్తాయి వీళ్ళ టీం దగ్గరికి ప్రొఫెసర్ దగ్గర నుంచి చూస్తాడు అప్పుడు అర్థమవుతుంది అది యాక్చువల్లీ బటర్ఫ్లై కాదు గబ్బిలం అనేసి అది తాకగానే ఏం కాదు యాక్చువల్లీ ఇక సెక్యూరిటీ గార్డు ఉంటాడు టీమేట్ తను పట్టుకుంటాడు అంటే చేతుల్లో పట్టుకుంటానే నీలిరంగు మంటలు వచ్చేసి బూడిదైపోతాడు అక్కడి స్పాట్లో అలా కొందరు బూడిదైపోతారు ఇక చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గన్స్ తీసుకొని ఫైర్ చేస్తారనమాట ఆ ఫైర్కి అవి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి కొంతమంది కూడా చనిపోతారు ఇక ఆ మాన్సర్ కూడా వెనక్కి వెళ్ళిపోతుంది దూరంగా తర్వాత ఐస్ కొండ నుంచి కిందకి వచ్చేస్తుంటుందనమాట ఇక వీళ్ళు పరిగెత్తాల్సి ఉంటుంది కొందరు మునిగిపోతారు ఐస్లో ఇక తర్వాత ఒక లోయ ఉంటుంది ముందర అందులో ఒకడుగా పడిపోవాల్సి ఉంటుంది ఇక తర్వాత ప్రొఫెసర్ యాంగ్ ఉంటారు కదా వాడు మాత్రం ఏం చేస్తాడంటే తన కూతుర్ని హూబైని ఇద్దరిని కట్టేసేస్తారు తోడుగా ఉండాలనేసి ఇక వీళ్ళిద్దరూ లోయలోకి పడిపోతానే ఒక అంచు లాంటిది కూర్చొని తాడు తగులుకొని అది ర్యాపిడ్ వల్ల కోసుకొని తెగిపోయి మళ్ళీ లోయలోకి పడిపోతారు ఫైనల్గా వీళ్ళు లేస్తారనమాట అది ఎవరు ఉంటే ప్రొఫెసరు తర్వాత యాంగ్ పింగ్ కుంగ్సాన్ కూడా ఉంటాడు అలాగే తర్వాత మన హీరో హ్యూబై వీళ్ళు నలుగురే ఉంటారు మిగతా వాళ్ళందరూ చనిపోయి ఉంటారు వాళ్ళకి తగిన సామాగ్రి తీసుకొని వెళ్తారనమాట లోపలికి అక్కడ ఉంటుంది పెద్ద ఆన్షియంట్ గేట్ ఆఫ్ కుండ్లున్ అక్కడికి వెళ్ళి చూస్తారు ప్రొఫెసర్ ఫైనల్గా కనుగొన్నాంరా స్వామి ఎన్ని ఏళ్ళ తర్వాత అనేసి అనుకుంటూ ఉంటాడు ఆ గేట్ ఓపెన్ చేయడానికి ప్యాత్ ఉంటుంది అతను ఎలా ఓపెన్ చేయాలనేసి అంటూ ఉంటాడు ఇక కుంగ్సంగ్ మాత్రం ఉంటాడు కదా వాడు వెళ్ళేసి ఒక దీపం లాంటిది అంటిస్తాడు అది పెద్ద జ్వాలాముఖిలాగా అంటుకుంటుంది చుట్టుపక్కలే దాని స్తంభానికి కాస్త బటర్ఫ్లైస్ ఉంటాయి కదా అదే గబ్బిలాలు అవి తిరుగుతూ ఉంటాయి యాక్చువల్లీ రెడ్ కలర్లోనే ఇక వాళ్ళిద్దరిని పంపిస్తాడు ఓపెన్ చేయాలేమో గేటు అనేసి వాళ్ళిద్దరు లోపలికి వెళ్తేనే ఒక్కసారిగా గ్రావిటీ పోయినట్లు అనిపించి మొత్తం ఫైర్ వచ్చేస్తుంది బ్లూ కలర్ది ఇక తను వెంటనే ఏదో ఒకటి ఆర్పేయాలనేసి కుంగ్సంగ్ కాస్త ఆర్పేస్తాడు ఆ దీపాన్ని ఎలాగైనా సరే ఇది ఓపెన్ చేయకూడదు అనేసి తర్వాత ఇంక కూలిపోవడం మొదలవుతుంది అది నెక్స్ట్ బ్యాట్స్ అన్నీ వచ్చేస్తాయి వాళ్ళ మీద అటాక్ చేయడానికి ఇంక ఫైర్ స్టార్ట్ అయితే వాళ్ళందరూ చనిపోతారు కదా అప్పుడు క్యాంగ్సంగ్ మాత్రం తన ప్రాణాలు అడ్డేస్తాడనమాట అంటే వాళ్ళని కాపాడడానికి తను అడ్డుగా నిలబడి ఒక డైనమైట్ లాంటిది పేల్చేస్తాడు అయినా కూడా కొన్ని తప్పించుకునేసి వాళ్ళ మార్గంలోనే వెళ్తాయి వీళ్ళు యాక్చువల్లీ ఫైనల్గా ఒక మార్గానికి వినిపిస్తూ వాటర్ ఫాల్స్ ఉంటుంది అక్కడికి వెళ్తారు పైనుంచి దూకాలనుకుంటారు కానీ ఎత్తు ఎక్కువగా ఉండేసరికి దూకరు అనమాట అలా చూసుకుని పోతారు బ్యాట్సింగ్ వచ్చేసే దగ్గరికి హూబై ట్రై చేస్తాడు ఆపడానికి కానీ అతని భుజం అంటుకునేస్తుంది ఇక యాంగ్పింగ్ అతన్ని తోసేస్తుంది ఇక తర్వాత వాళ్ళిద్దరూ కలిసేసి లోపలికి వస్తారనమాట వాళ్ళ నాన్న తను ఇంకోసారి దూకేస్తారు లోపల వీళ్ళిద్దరు కలుస్తారు యాక్చువల్లీ కలుస్తూ ఉంటే ఒకసారిగా మాన్స్టర్ అటాక్ చేస్తుంది వాళ్ళ మీదకి తనని ఈడ్చుకొని వెళ్ళిపోతుంది అనమాట తినేస్తూ అన్నట్లుగా ఇక అతను ఏం చేయలేక ఒకడే ఒకడు బయట వస్తాడు
అసలు ప్రొఫెసర్ కనబడ్డు. ఇక తర్వాత అతను ఒక హాస్పిటల్ లాంటిది వస్తాడు అలా మంచులో నడిచి. తర్వాత హ్యాన్ ఉంటాడు కదా ఆఫీసర్, అతను అడుగుతాడు నువ్వు ఒక్కడవే మిగిలాడువు మొత్తం టీంలో ఏమైంది అనేసి. అతను ఏం చెప్పాడు, సైలెంట్గా ఉండిపోతాడు. తర్వాత అతను ట్రైన్లో ఒకసారి వెళ్తూ ఉంటే క్యాంగ్ సాంగ్ గుర్తొస్తాడు, ఎవరు చూసినా అతనిలాగే అనిపిస్తారు. అతను చాలా మిస్ అవుతుంటాడు. నెక్స్ట్ స్టేషన్లో మన హీరో దిగేస్తాడు, అక్కడ మిస్టర్ వాంగ్ అని ఎవడు వచ్చి కలుస్తాడు. యాక్చువల్గా హ్యాన్ చెంగ్ డాంగ్ అనే సైంటిస్ట్ అతన్ని వెతుకుతూ ఉంటారు. ఇతను మాత్రం లైబ్రరీలో పనిచేస్తూ ఉంటాడనమాట. పీస్ఫుల్ లైఫ్, చాలా ఆనందంగానే గడిచిపోతూ ఉంటుంది. అలాగే తనని ఒక రెస్టారెంట్కి తీసుకుపోతాడు. అక్కడ యాక్చువల్లీ మన హీరో చైల్డ్హుడ్ ఫ్రెండ్ వాంగ్ కైక్ సువాన్ అనేవాడు ఉంటాడు. యాక్చువల్లీ వాంగ్ అని పిలుచుకోండి. ఇక తర్వాత వాళ్ళిద్దరు చాలా ఆనందంగానే గడిచిపోతుంది. వాడిని ఎందుకు పిలిచాడో, అతన్ని కలవడానికి పిలిచాడేమో అన్నట్లు అనిపిస్తుంది. అలా కొద్ది రోజుల తర్వాత మన హీరో ప్రొఫెసర్ యాంగ్ ఉంటాయి కదా వాని పుస్తకాలు కొన్ని దొరుకుతాయి. అప్పుడు అర్థమవుతుంది తనకి ప్రొఫెసర్ కావాలనే మమ్మల్ని తీసుకువెళ్ళాడు గేట్ ఓపెన్ చేయడానికి, అతనికి ముందే తెలుసు అదంతా అనేసి. ఇక్కడ యాక్చువల్గా 749లో ఒక రూమ్లో నుంచి లివింగ్ ఆర్గానిజం అంటే బతికే ఉన్న అమ్మాయి దొరుకుతుంది. తన పేరు వచ్చేసి షెర్లీ. యాక్చువల్గా హ్యాంగ్ పింగ్ లాగానే ఉంటుంది లేండి తను. తనకైతే కొన్ని శక్తులు ఉంటాయి, తను కంట్రోల్ చేయలేదు. హ్యాంగ్ పింగ్ అని బందీ చేసి ఉంటారు ఎందుకంటే తనకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి. ఇక తర్వాత మన హూబాయ్ మాత్రం కొన్ని పుస్తకాలు రిసీవ్ అవుతాయి. యాక్చువల్లీ కొందరు పంపిస్తుంటారు, అతనికి ఎవరో తెలియదు. వాంగ్ కైక్షన్ మాత్రం ఫుల్గా సపోర్ట్ చేస్తుంటాడు వానికి చదువుకోమనేసి. ఇంకా అతను కూడా చదువుతూనే ఉంటాడనమాట. పుస్తకాలు అతనికి వస్తూనే ఉంటాయి, కొన్ని మార్క్స్ ఏంటారు అండర్లైన్ చేసి ఉండేవి. అప్పుడు తనకి కొన్ని విషయాలు తెలుస్తాయి అన్నమాట. అది కూడా ఏంటంటే పూర్వకాలము మనుషులకి అలాగే మాన్స్టర్లకి యుద్ధం జరిగింటుంది అనమాట, డీమన్స్కి. అలా కొన్ని ఏళ్ళ తర్వాత మనుషులు కొన్ని లాస్ని బ్రేక్ చేసేస్తారు ఆ యుద్ధంలో వల్ల. అలా కొన్ని విషయాలు తెలుసుకుంటాడు, అయినప్పటికీ కొన్ని విషయాలు అర్థం కావు. అదేంటంటే ఎందుకు వీళ్ళిద్దరూ మాత్రమే ఓపెన్ చేయగలుగుతారు, ప్రొఫెసర్ ఎందుకు ఆ ప్లేస్ని కనుగొని గేట్ను ఓపెన్ చేయాలనుకుంటాడు, అయితే ఎవరు నాకు పుస్తకాలు పంపిస్తున్నాయని కొన్ని విషయాలు తెలిసేయలేదు. 3 సంవత్సరాల తర్వాత హ్యాంగ్ ఒక వ్యక్తిని కనుగొంటాడు, అది ఎవరో కాదు ప్రొఫెసర్ హ్యాంగ్ అని. యాక్చువల్లీ అతను గుహలోనే ఇరుక్కుపోయింటాడు అనమాట. 3 సంవత్సరాల తర్వాత పరిగెడతారు. ఇక తర్వాత పడమరాన చైనాలో ఆయిల్ అంటే పెట్రోలియం తవ్వుతుంటారులే, అలాంటి ప్రాంతంలో ఒక మాన్స్టర్లు వచ్చేసి అటాక్ చేస్తూ ఉంటాయి, మొత్తం ప్రదేశాన్ని నాశం చేస్తాయి. అక్కడికి ప్రొఫెసర్ హ్యాంగ్ వెళ్ళాలి అనుకుంటాడు. యాక్చువల్లీ అతను గేట్ ఓపెన్ చేయడం వల్ల ఇదంతా జరిగింది అనుకుంటాడు. హూబాయి హాస్పిటల్కి వెళ్తాడనమాట. అతని స్కార్ని స్కాన్ చేస్తారు. ఒకసారి స్కాన్ చేస్తే దిమ్మ తిరిగిపోతుంది డాక్టర్లకి, ఎముకలంతా కరిగిపోయింటాయి అనమాట. తనకు అర్థం కాదు. అనుకోకుండా ఒకరోజు చదువుతూ ఉంటాడు, తన ఒళ్ళంతా నీలిరంగ మంటలు మండిపోతాయనమాట. అప్పుడు చుట్టుపక్కల ఉన్న ప్లేస్లో ఉండే వస్తువులన్నీ గాల్లో లేచిపోతాయి. మిస్టర్ వాంగ్ వచ్చేసి చూస్తాడు, నీ రక్తంలో హ్యూమన్ అదే డీమన్ బ్లడ్ కలిసింది అని చెప్తాడు. అప్పుడు హూబాయి నీకు ఇదంతా ఎందుకు తెలుసు, ఎలా తెలుసు అనేసి అడుగుతాడనమాట. అప్పుడు తన శక్తులు రివీల్ చేస్తాడు. యాక్చువల్గా లైబ్రరీలో ఉండే మిస్టర్ వాంగ్ వాడు నార్మల్ వాంగ్ కాదు, తన శక్తులతో ఇంకా వాళ్ళందరినీ టూము దగ్గరికి తీసుకెళ్తాడు. యాక్చువల్లీ ఆ టూముని తను సంరక్షిస్తుంటాడనమాట. అలాగే చాలామంది వ్యక్తులు ఉంటారు, అందులో కూడా క్యాంగ్ సింగ్ స్పిరిట్ ఉంటుందన్నమాట. అతను కూడా ఒక రక్షకుడే అనమాట, ఆ టూముని కాపాడుతూ ఉంటాడు. అది కూడా చాలా కాలం నుంచి కాపాడుతుంటారు. దేని నుంచి అంటే మామూలుగా డీమన్స్ వారు ఉంటుంది లేండి మనుషులకి, వాళ్ళకి డీమన్స్ని బందీ చేసి ఉంటారు. ఇక ఆ స్పిరిట్స్ కాస్త కాపాడుతూ ఉంటాయి, అలాగే మనుషుల్లో కూడా మారుతూ ఉంటాయి అన్నమాట డీమన్స్ మనుషుల్లాగా. ఇక హ్యూబైన్ కూడా వాళ్ళు అందుకే కావాలనుకుంటారు, ఎందుకంటే వాళ్ళని వాళ్ళ గేట్ నుంచి రిలీజ్ చేయడానికి. నెక్స్ట్ సీన్లో వచ్చేసి హ్యాన్ కోపడుతూ ఉంటాడు, ఎందుకంటే ప్రొఫెసర్ హ్యాంగ్ లాస్ట్ టైం అంటే వదిలేసి వెళ్ళిపోయింటారు వీళ్ళందరినీ. తర్వాత ఒక మూడ్ చేంజ్ అయితే ఒక న్యూస్ వస్తుంది దానికి, అది ఏంటంటే షెర్లీ కాస్త మెమరీస్ బ్యాక్ వచ్చింటాయి, తను హ్యూబైతో కలిసి తన ఫాదర్ ప్రొఫెసర్ని వెతకాలనేసి అంటూ ఉంటుంది. నెక్స్ట్ హ్యూబై కూడా యాక్చువల్లీ వద్దనుకుంటాడు అనమాట, ఎందుకంటే ముందు జరిగింటుంది కదా చాలామంది చనిపోయింటారు, దానివల్ల అతను కూడా ఎక్కువ మంది చనిపోతారు అనేసి. ఇక తర్వాత హూబైని పట్టేసింటారు, ఎందుకంటే స్కాన్ చేసింటారు కదా అతని ఎముకలుగా, దానివల్ల అతను లొకేషన్ కూడా తెలిసిపోయింటుంది హ్యాన్కి. ఇక తర్వాత ఇతను వచ్చేసి అడుగుతాడనమాట. అప్పుడు స్టార్ట్ అవుతుంది స్పిరిట్స్కి మధ్య డీమన్స్కి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది ఆ టూమ్ పక్కలోనే. తర్వాత తన లైబ్రరీని కాస్త మిస్టర్ వాంగ్కి వదిలేసి వెళ్ళిపోతాడనమాట. అతను ఉత్తరం వైపు వెళ్తాడు చైనా దేశానికి. ఇంకా అలా వెళ్ళేసి చాంగ్ డ్యాంగ్ ఉంటాడు కదా అతని టీంకి వెళ్తే, అక్కడ ఒక అమ్మాయి క్యావో వివిఇ అలాగే షెర్లిన్ చూస్తాడు. యాక్చువల్లీ హ్యాంగ్ పింగ్ తనను చూస్తేనే కన్నీళ్ళు లాగవు, తనకి చాలా ఏడుస్తుంటాడు. తను యాక్చువల్గా ఇన్స్టెంట్గా పేరు మార్చేసుకుంటుంది అనమాట షెర్లీ నుంచి హ్యాంగ్ పింగ్ అనేసి. ఇక తర్వాత వాళ్ళందరూ బయలుదేరుతారు ఒంటెల మీద. అలా కొన్ని రోజులు నడిచిన తర్వాత ఒక ఎడారిలో ఒక ఇసుక తుఫానుకి ఇరుక్కుపోతారు. ఇక అక్కడ నుంచి పారిపోవాలనేసి బయలుదేరుతారు అనమాట వాళ్ళు. అలా వెళ్తూ ఉంటే కొద్దురు ఇరుక్కుపోతారు, కొందరు చచ్చిపోతారు రూట్లోనే. అలా ఒక ప్లేస్లోకి వెళ్ళిపోతారు. యాక్చువల్లీ అక్కడ ఒక ఇన్విజిబుల్ లేయర్ అంటే డోమ్ లాంటిది సంరక్షిస్తూ ఉంటుంది.
అలా ఒక సిటీలో ఒకసారి అదే డీమన్స్ ఉంటాయి, మాన్స్టర్లు అటాక్ చేసి ఉంటాయి అక్కడికి. వ్యాంక ఎక్స్ అనేవాడు తప్పిపోయి ఉంటాడు అనమాట, వాణితో పాటు నలుగురు ఇరుక్కుపోయి ఉంటారు. అలా వాళ్ళు వెళ్తూ ఉంటే ఒకసారిగా అలా ఏదో అనేసి అద్దంలో చూస్తూ ఒక మాన్స్టర్ అటాక్ చేస్తుంది. ఇక అక్కడ నుంచి వాళ్ళందరినీ స్ప్లిట్ అయిపోతారు. ఇక ఒకరిని తర్వాత ఒకరిని అందరినీ చంపేస్తూ ఉంటాయి. అలా స్ప్లిట్ అయిన తర్వాత ఇంకో మాన్స్టర్ కూడా వచ్చేసి అందరినీ చంపేస్తుంది అనమాట. ఓన్లీ వ్యాంక ఎక్స్ మాత్రమే బతుకుంటాడు. అతను సైకిల్ మీద పారిపోతాడు అనమాట. వాళ్ళ డోమ్ దాటేసి వేరేట్గా వీల్ ప్లేస్కి వచ్చేస్తాడు. అక్కడికి వస్తే అతను ఏదో మాన్స్టర్లు వస్తున్నాయి అటాక్ చేయడానికి అని ఏడుస్తాడనమాట హుబాయి మీద. అతను కూడా ఇన్స్టెంట్గా వెళ్ళిపోవాలనుకుంటాడు. అప్పుడు చెంగ్ డ్యాంగ్ ఉంటాడు కదా, వాడు ఏ వద్దు మన మిషన్ని కంప్లీట్ చేయాలనేసి ఆపేస్తాడు. తర్వాత వాళ్ళ గన్స్ కాస్త తీసి అటాక్ చేయడానికి చూస్తారనమాట మాన్స్టర్ని. అప్పుడు మాన్స్టర్ ఒక్కసారిగా ఎగిరి దూకుతుంది పైనుంచి, ఇక దాన్ని కాల్ చేస్తాడు. అలాగే ఒకటి కాదు రెండు కాదు చాలా మాన్స్టర్లు వచ్చేస్తాయి. వీళ్ళకి దిమ్మ తిరిగిపోతుంది. ఇంకా అలా పెట్రోల్ బంక్ మీద ఒక మాన్స్టర్ ఉంటుంది. అప్పుడు యాంగ్ బ్యాంగ్ ఉంటుంది కదా, తను ఒక రూమ్లోకి వంటి వెళ్ళిపోతుంది. హుబాయి తనని ఫాలో అవుతూ వెళ్తాడంట మాన్స్టర్లే. అలా ఒక గుహలోకి వెళ్ళిపోయి ఉంటే లోపలి వెళ్ళి చూస్తే ఒక టూమ్ లాంటిది ఉంటుంది. అదేదో కాదు, యాక్చువల్లీ వాంగ్ కాపాడుతూ ఉంటాడు కదా ఆ టూమ్ అనమాట. ఇక వాళ్ళిద్దరూ అక్కడ ఫుల్గా పోరాడుతూ ఉంటే అప్పుడు యాంగ్ బ్యాంగ్ వచ్చేసి ఆ మాన్స్టర్ని తప్పించేస్తుంది. తర్వాత అతన్ని కాస్త బందీ చేస్తుంది అనమాట ఆ టూమ్లోనే, తనని సురక్షితంగా కాపాడుకోవాలనేసి. ఇక తర్వాత మాన్స్టర్లన్నీ చాలా చుట్టుముట్టేస్తాయి వాళ్ళ ప్లేస్ని. ఇక ఒకరి తర్వాత ఒకరిని అందరినీ చంపేస్తూ ఉంటాయి అనమాట. వీళ్ళు కూడా మిషైల్ లాంటివి కాలుస్తూ ఉంటారు, అలా చనిపోతూ ఉంటాయి. ఇక చెంగ్ డ్యాంగ్ ఫైనల్గా ఇరుక్కుపోయింటాడు ఒక ప్లేస్లో. అలా తర్వాత క్యావో వివి మాత్రం ఎక్సలెంట్ సీన్ ఇది, తను కూడా బస్సులో ఎక్కేసి ఇక బస్సును కూడా చుట్టుముట్టేస్తుంది. అది వదిలిపెట్టదు, ఇరగదీస్తూ ఉంటుంది. ఆ మాన్స్టర్లు అయితే భయంకరంగా ఉంటుంది. సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికంటే ఇతను ఈ టూమ్లో ఇరుక్కుపోయి ఉంటాడు. అతని బాడీ హీలింగ్ స్టార్ట్ అవుతుంది చాలా స్పీడ్గా, అంటే గాయాలు మానిపోతుంటాయి వేగంగా. అప్పుడు స్పిరిట్ కనపడుతుంది మిస్టర్ వాంగ్ది. తను మాట్లాడతాడు ఈ టూమ్లో చాలా పవర్ఫుల్ ప్రిన్సెస్ అందుకే లైవ్లో అనేసి అంటూ ఉంటే అతని బాడీ ఒక్కసారిగా టవర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అప్పుడు చూస్తూ ఉంటాడు తన కనబడుతుంది అన్నట్లు మాన్స్టర్ వచ్చేసి తన బాడీని యాంకింగ్ బాడీని ఆ మంటల్లో పెడుతుంది. ఆ క్వీన్ కాస్త తన బాడీని తీసుకుంటుంది అనమాట ఈ టవర్లో. అప్పుడు మాన్స్టర్లన్నీ ఆ క్వీన్ కంట్రోల్ చేస్తుంటుంది తన బాడీలో నుంచి. తను వెళ్ళేసి ఆ క్వీన్ అడుగుతాడనమాట తనని ఇచ్చాయి వెనక్కి అనేసి. తను మాత్రం ఒప్పుకోదు, ఇవ్వడానికి నిరాకరిస్తుంది. అప్పుడు తను ఒక మాట చెప్తుంది, నువ్వు ఒకవేళ చంపాలనుకుంటే కూడా యాంగ్ పింగ్ కూడా నిజంగానే చనిపోతుంది అనేసి. నేను ఏదో ఒక దారి కనబెడతానని చెప్తాడు. తన కోపం వచ్చేస్తుంది. ఒక్కసారిగా తనని ఆ మామూలుగా పెట్రోల్ ఉంటుంది కదా హాస్పిటల్కి పంపించేస్తుంది. అక్కడ మాన్స్టర్ వచ్చేసి అటాక్ చేస్తూ ఉంటుంది బస్సు మీద. ఇక్కడ ఒకసారి మిసైల్ కొడతాడు. చెంగ్ డ్యాంగ్ మాత్రం ఇరుక్కుపోయి ఉంటాడు. హుబాయిని మాన్స్టర్ ఇసిరి కొడుతుందనమాట. దాంతో యాంగ్ పింగ్ ఇసిరి కొడుతుంది ఆ మాన్స్టర్కి, కారుని తీసుకుని కొడుతుంది అనమాట. ఎందుకంటే దాని లోపల యాంగ్ పింగ్ ఉంటుంది కదా తన బాడీలో. ఇక తర్వాత ఇతను మాత్రం మాన్స్టర్ దోషిలో చనిపోయేదొద్దు అనేసి తనని తానే కాల్చుకోవాలనుకుంటాడు. ఎందుకంటే మాన్స్టర్ చేతిలో చనిపోవడం కంటే ఇదే బెస్ట్ అనేసి. హుబాయిని హోల్డ్ చేసుకొని ఉంటుంది, తన ఒడిలో పెట్టుకొని ఉంటుంది అనమాట యాంగ్ పింగ్. తర్వాత తను గన్ తీసుకొని యాంగ్ పింగ్ని కాల్ చేస్తాడు. అంతటితో మాన్స్టర్లు అలాగే టవర్ కూడా కూలిపోతుంది అనమాట. యాంగ్ పింగ్ శక్తులు అదే షెర్లీ శక్తులు పోయి యాంగ్ పింగ్ వచ్చేస్తుంది. తర్వాత తను కిస్ చేసుకొని కింద పడిపోతుంది. ఇక షెర్లీ మాయమోబోయి యాంగ్ పింగ్ బాడీ వచ్చేస్తుంది అనమాట అక్కడికి. తను చివరిగా చూసినందుకు చాలా ఆనందంగా ఉందనేసి చివరి మాటలు చెప్పి చనిపోతుంది. తర్వాత తన బాడీని కాస్త తీసుకుని వెళ్ళి టూమ్ ఉంటుంది కదా హీలింగ్ది అక్కడ పెడతాడనమాట. అక్కడ తన మెమరీస్ కాస్త కలుస్తాయి, అంటే చిన్నప్పుడు జ్ఞాపకాలు చూస్తాడు. అలా చిన్నప్పుడు ఒక పక్షి చనిపోయి ఉంటే యాంగ్ పింగ్ తనకు ప్రాణం పోస్తుంది అనమాట ఆ పక్షికి. యాక్చువల్లీ ఆ శక్తులన్నీ తన మదరు కూడా ఒక శక్తివంతురాలు అటువంటిదే తన నుంచి వచ్చింటాయి. తను చనిపోయి ఉంటుంది అనుకుంటాడు కదా, అందుకు మన ప్రొఫెసర్ కూడా తన ప్రాణాలను కాపాడుకోవడానికి గేట్ ఓపెన్ చేయాలనుకుంటాడు. తర్వాత యాక్చువల్లీ వీళ్ళు లోయలో పడిపోయి చనిపోయి ఉంటారనమాట. యాంగ్ పింగ్ శక్తులు ఉంటాయి కదా, దాంతో వాళ్ళందరినీ బతికిస్తుంది అనమాట. చివరిలో ఎండ్ అయ్యేటప్పుడు తన ఫాదర్ని వెతికి ఎలాగైనా పట్టుకో తనని నువ్వే దిక్కు అనేసి చెప్పింటుంది. ఇంకా అతను కూడా క్యామెల్ మీద ఒక టీం లాగా ఏర్పడి వాళ్ళు అందరూ వెతకడానికి వెళ్తారు. ఈ మాన్స్టర్ కూడా గమనిస్తూ ఉంటుంది వాళ్ళని.